महाशिवरात्रि प्रती एटा वस्तुंदी पोतुंदी अयिते शिवरात्रि पर्वदिनं रोजुन मनं ए विधंगा पूजा विधानं चेसुकोवालो इप्पटि नुंचि प्लान चेसुकोनि पेट्टुकुंटां। ई शिवरात्रि पर्वदिनं अनेदि शिवुनिकि अत्यंत प्रीतिपात्रमैन रोजु। अयिते ई शिवरात्रि पर्वदिनं रोजु भारतदेशमंता शिवुनि प्रत्येक नामालतो कोलुस्तू उंटारु। ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేక ప్రియ శివాహ అంటారు। శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం। నువ్వు పంచామృతాలు పెట్టిన అవసరం లేదు, శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు। శివుడికి జలం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే శివుడు గరలాన్ని మింగాడు, ఆలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు। దేవతలు పంచామృతాన్ని చిలికే సమయంలో ముందు వచ్చినటువంటి విషయం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు। అయితే ఇది కంఠం దిగి కిందికి పోకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడిగా ఉంటుంది, అందుకే మనం శివునికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది। కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి, అందుకే ఆయన మంచి కొండలో ఉంటాడని అంటుంటారు। ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమ ఇస్తారట। ముఖ్యంగా శివరాత్రి పర్వదినం చూసుకుంటే అభిషేకం, జాగరణ, ఉపవాసం ఉంటాయి। ముఖ్యంగా ఉపవాసం అంటే ఆ రోజు మనం పూర్తిగా ఏమీ తినకుండా శివనామ స్మరణ చేస్తూ ఉంటాం, దీంతోనే రోజంతా గడుపుతూ ఉంటాం। రెండవది జాగరణ, నిద్రపోకుండా ఉండి మెలకువతో ఉండటం। మెలకువతో అంటే నువ్వు సినిమాలు చూస్తూ మెలకువగా ఉండకూడదు, శివుని కథలు పాటలు స్మరణ చేస్తూ మాత్రమే మెలకువతో ఉండాలి, దీన్నే శివరాత్రి జాగారం అని అంటాం। అభిషేకం శివునికి మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు పెట్టినా స్వామికి ప్రీతిపాత్రమైన అభిషేకం పాలతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ, చక్కెరతో కానీ, అన్నంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది। అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ మూడు నియమాలు నిష్ఠగా పాటిస్తే శుభం కలుగుతుందని పండితులు పూజారులు తెలియజేస్తున్నారు।